नमस्ते अंडी ना सहचार पैनलिस्ट की अलगे आंध्र प्रदेश प्रजलू षो चूस अंदर की वेरी गुड ईवनिंग रईट राजशेखर गला चूड़ा मुख्यमंत्री स्थाई आये चेसा कोई व्याख्य दाखिल मल्ली पवन कल्याण गारु कौंटर इस्तारु चंद्रबाबु नायडु कौंटर इस्तारु विधानपर मन मालाकोवाली विधानपर मन एमकना सर दाने पर पट्टा अवसर ले राष्ट्र अभिवृद्धि कोसम अधिकार प्रतिपक्ष मुझे सागा अवसर कोई राष्ट्र अलासाई का कोई राष्ट्र నేను అధికారంలో ఉంటే నీ అంత చూస్తాను నువ్వు ఏం చేసినా అది తప్పే లేకపోతే వీళ్ళు ఏం చేసినా తప్పే అధికార పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేయరు ప్రతిపక్షాలకు వీళ్ళు సపోర్ట్ చేయరు సో ఇది మంచి సంస్కృతి కాదు ఒక కొత్త సంస్కృతికి తెరలేపాలి అన్నది అందరూ మాట్లాడుకుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని ఏ రకంగా మీరు విశ్లేషిస్తారు అంటే ముందుగా అంటే ఉద్దానం ప్రజలకు ఏడు మండలాల్లో ఉన్న 807 గ్రామాలకు విషతుల్యమైన నీటి నుంచి విముక్తి కలిగించి మంచి నీరు అంటే వంశధార ప్రాజెక్ట్ నుంచి 100 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి దాని నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి మళ్ళీ 1000 కిలోమీటర్ల దాకా పైప్ లైన్ వేసి ప్రతి ఇంటికి దాదాపు 7 లక్షల మంది ప్రజలకు ఇంటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం ఇది. అది గతంలో అంటే విషతుల్యమైన నీటిని అయితే మీరు ప్యూరిఫై చేయాలి లేదా బయట నుంచి నీరు తీసుకొచ్చి ఇవ్వాలి. ఇంత సింపుల్ సొల్యూషన్ లో గత దశాబ్దాలుగా ఇది వస్తున్నా కానీ ఏ ప్రభుత్వాలు ఇంత సింపుల్ సొల్యూషన్ కనిపెట్టలేదు. నేను డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. దానికి అడిషనల్గా ఇప్పుడు ప్రస్తుతం రోగగ్రస్తులైన వాళ్ళకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అంటే ఆయన విపక్షాల మీద చేసే వ్యాఖ్యలు ఈ రోజున ఈ సంస్కృతి కొత్తగా లేదు. మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న చూసినాము, ప్రజారాజ్యంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ ఏ విధంగా వ్యాఖ్యలు చేశారో చూసాము. ఇవన్నీ ఒకళ్ళొకళ్ళు అనుకుంటాం, ఇది రాజకీయాల్లో సహజం. అధికారం ఇది గవర్నమెంట్ మీటింగ్ అంటే గవర్నమెంట్ మీటింగ్ లో ప్రతిపక్షాలను విమర్శించకూడదు, కార్యక్రమం గురించి మాట్లాడుకోవాలా? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ మీటింగ్ లో విమర్శించారా లేదా గతంలో? అరే ఇక్కడే ఉందండి. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక నీతి, విపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో మీటింగ్ లో ఎప్పుడు మాట్లాడ ప్రతిపక్షాల గురించి గవర్నమెంట్ ప్రోగ్రామ్ లో గవర్నమెంట్ ఎజెండా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. రాజశేఖర రెడ్డి గారు ఇతరే సరే 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 చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అప్పుడు? సరే సరే ఇదంటే అంటే ఇక్కడ ఓకే ఓకే అండి ఒక నిమిషం. ఇక్కడ ఎవరికి అంటే తెలంగాణలో తెలంగాణలో పోటీ చేసిన జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని వర్లెక్కతో పోల్చిన విషయం మన స్టాటిస్టిక్స్ పరంగా అది కరెక్ట్. అది ఆయన 2014లో పోటీ చేసినప్పుడు ఆయన కూడా 100 తప్పుడు, అది కూడా స్టాటిస్టిక్స్ పరంగా కరెక్టే. దానికి విభేదించడానికి లేదు. వీళ్ళు వాళ్ళని అనుకుంటున్నారు, వాళ్ళు వీళ్ళు అనుకుంటున్నారు. స్టాటిస్టిక్స్ పరంగా చూస్తే ఒకళ్ళొకరు విమర్శ ఎత్తి చూపించుకుంటున్నారు, దాంట్లో తప్పేమీ లేదు. ఈ రోజున మనకు వచ్చేసేప్పటికల్లా విషయం ఏంటంటే వీళ్ళ రెండు ఇక్కడ జనసేన ఆల్రెడీ బీజేపీతో అధికారంతో పొత్తులో ఉంది, అధికారికంగా పొత్తులో ఉంది. బీజేపీ ఏమో మాకు తెలుగుదేశంతో పొత్తు ఇష్టం లేదు అని ఈ రోజు వరకు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు ఇష్టం లేదని చెప్పలేం చెప్పలేదు. ఇష్టం లేదని ఏ నాయకుడు చెప్పాడు? పురంధరేశ్వరు చెప్పి మీరు న్యూస్ చూస్తూ చెప్పాడా? మోడీ చెప్పాడా? మీరు న్యూస్ చూడకపోతే నేనే చెప్పమంటారు? మీరు న్యూస్ చూడకపోతే బీజేపీ తెలంగాణ ఎన్నికల సందర్భంగా తెలంగాణ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు స్పష్టంగా మాట్లాడారు. మాకు తెలంగాణలో పోటీ చేయలేదయా బాబు? ఎవరు ఇంకా పొత్తు సంగతి అక్కడ మేము తెలంగాణలో పోటీ చేయలే. అవును, మీ పోటీ చెప్పితే మీ మీద వ్యాఖ్య చేయకూడదా ఏంటి? ఎవరు కాదండి, మీరు పోటీ చెప్పితే మీ మీద వ్యాఖ్య చేయకూడదా? తెలుగుదేశంతో ఇష్టం లేదని చెప్పి ఏమైనా మోడీ చెప్పారు? తెలుగుదేశంతో పొత్తు ఉండదు. తెలుగుదేశం చెప్పారు పురంధరేశ్వరు కాదండి, జేపీ నడ్డా. ఎవరు చెప్పల? అరే చెప్పలేదు. ఓకే ఓకే రఫీ చెప్పారా? నేనంటున్నా, చెప్పలేదు మీరు అంటున్నారు. రఫీ గారు, రఫీ గారు ఓకే ఓకేలేండి. వేరే ఇప్పుడు ఉన్నారా మీరు? పొత్తులో ఉన్నారా ఇప్పుడు? ఇప్పుడు పొత్తులో ఉన్నారా మీరు? పొత్తులో ఉన్నారా ఇప్పుడు? అధికారంలో పొత్తు ఈ రోజు వరకు లేరు కదా? ఈ రోజు వరకు అధికారికంగా పొత్తులో లేరు కదా? కరెక్ట్ లేదని ఎవరు చెప్పారు? మాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? అది నేను అడుగుతున్నా. మాట్లాడతావా ఇష్టం లేదని చెప్పి నువ్వు డామేజ్ చేసి మాట్లాడతావా? ఏంటి డామేజ్ చేసేది? బోల్డంత మంది బోల్డంత సార్ అన్నారు మాకు తెలుగుదేశంతో పొత్తు అక్కర్లేదని గత నాలుగు సంవత్సరాలుగా. ఊరుకో ఆ బాబు, నువ్వు మాట్లాడినప్పుడు నేను ఊరుకున్నా, నువ్వు ఇంటరప్ట్ చేయొద్దు. నువ్వు మాట్లాడినప్పుడు విను, నేను చెప్పింది విను. ఏంది పద్ధతిగా మాట్లాడేది? వెయిట్ అండి. ఇక్కడ 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 జనసేన తెలుగుదేశం పొత్తు అంటే మనము ప్రజారాజ్యం నుంచి చూస్తే యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారిని
తొమ్మిది సంవత్సరాల అవినీతి పాలన చేసిన రాజు ఒకరోజు ఈరోజున ఒక దొంగల ముఠాకి నాయకుడు ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం ఉన్నప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అవసరమైనప్పుడు సైకిల్ ఎక్కించుకొని అవసరం తీరాక సైకిల్ నుంచి తోసేస్తారు చంద్రబాబు నాయుడు అన్నారు. మాతో కలవడానికి వచ్చిన సిపిఐ సిపిఎంని చంద్రబాబు నాయుడు లాక్కున్నారని టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలది మహాకూటమి కాదు కాలకూటమి అని చెప్పేసి 2009లో మాట్లాడారు. అలాంటి దొంగల ముఠ 2014 వచ్చేసరికి ఏమైపోయింది? అనుభవజ్ఞుడికైన రాజకీయ నాయకుడు అంటే ఆయన జోబీడీలు అన్ని మర్చిపోయాడు. ఆయన అనుభవజ్ఞుడైన రాజకీయ అదే అంటే అప్పుడు ఎప్పుడు ఇప్పుడే మాట్లాడే ముఖ్యమంత్రి మాట్లాడిన దాని మీద మాట్లాడవా అంటే పంపిస్తే నీ వైసీపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడాడు బీజేపీ తో మాట్లాడతాడు నా దంటలు పెడతాను అప్పుడు మాట్లాడే గుర్తురాలేదా ప్రత్యేక హోదా గురించి బిల్లభిక్షం వైసీపీ బ్రోకర్ మ్యూట్ చేయండి అందరు వెయిట్ పర్సనల్ గా దయచేసి ఎవరో వద్దు రాజశేఖర్ గారు నార్మల్ పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో ఒక వీడియో ప్లే చేస్తున్నాను దయచేసి వినండి. ఇప్పుడు ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కాదండి కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది వ్యాఖ్యలు ఓకే అవన్నీ చాలా వీడియోలు ఉంటాయండి రాజకీయాలు ఇవన్నీ సహజం కదా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే రాజకీయాలు లేదండి నేను చంద్రబాబు నాయుడు గారు ఒక గదిలో కూర్చొని చర్చించుకున్న విషయము పేపర్లోకి ఎలా వచ్చింది అన్నారు. గదిలో కూర్చున్న చర్చల విషయం దాంట్లో డబ్బు విషయం కూడా మాట్లాడారు. డబ్బు సీట్ల గురించి మేము దయచేసి వినండి ఓకే విన్నా ప్రజలకు తెలియాలి ప్రజలకు తెలియాలి డబ్బులు సీట్ల విషయము వాళ్ళు చర్చించుకుంటే అది బయటికి రాదు. నాకు వాయిస్ ఇవ్వాలి నాకు వాయిస్ ఇవ్వాలి అంటే ఏంటి ఈ నా కొడుకు ఈ నా కొడుకు రోజు అబద్ధాలు వచ్చి మాట్లాడుతుంటాడు నా కొడుకు నాకు వాయిస్ ఇవ్వండి పని అది జనసేన పార్టీ కమోడ్ లేకపోతే వాసం చూసాను బాత్రూమ్ ఉంటాడు జనసేన పార్టీ బాత్రూమ్ లో ఉంటాడు వాడు ఒకసారి వాయిస్ ఇవ్వండి లేదు లేదు వెయిట్ కాదు కాదు వాడు పర్సనల్ గొద్దు పర్సనల్ గొద్దు పర్సనల్ గొద్దు అన్ని మ్యూట్ చేయండి అన్ని మ్యూట్ చేయండి పర్సనల్ గొద్దు పర్సనల్ గొద్దు పర్సనల్ గొద్దు వాడు మాట్లాడుతాడు రైట్ ఓకే ఓకే నేను ఆఫ్ చేశాను నేను ఆఫ్ చేశాను ఓకే జనసేన జనసేన సబ్జెక్ట్ కాదండి ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది ఏ రకంగా 2029లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంటుంది ఇంకా ఎన్నికల సమయం ఆశ ఉంటుంది జనసేన పార్టీ గేట్ నుంచి బయటికి గెంటేస్తే నేను నన్ను లోపలికి ఎలా చేయండి అని ప్లాగాడ్ పట్టుకుని గంటసేపు పొద్దున్నే 10 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతుంటే కార్ వెనకాల పరిగెత్తిన బతుకులు వీళ్ళయి వీళ్ళు వచ్చి నా గురించి చెప్తారు గేటు బయట గెంటేస్తే పవన్ కళ్యాణ్ పర్సనల్ 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 పర్స